ఈరోజు వర్షం వస్తే దిన ఉప్పాగులో నడవలేని పరిస్థితి. ప్రజలందరూ ఎక్కడైనా రోడ్డు వసతులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏర్పడిన 40 సంవత్సరాలు దాదాపు థ్యాంక్ యూ రాబాబు కావాలా తమ్ముడు చూస్తారా తల్లి ఏం పేరు నీ పేరు ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు రవి గారు రావాల ఆడోళ్ళందరూ నసీరమ్మ రూపాలమ్మ అందరూ ఆడోళ్ళందరూ రావాలి మమ్మల్ని ఫోటో కంటే ఉండకూడదు ఓటు వచ్చిందా నీకు ఓటు చాలా మంది ఉన్నారు మన అందరు వేసిన అందరు ముందుకు రావాలా అందరూ నా చేది నా చేది నా అధికారులు ఎవరికి ఉండవు కేవలం ఎలక్షన్ కమిషన్ గా ఉంటాయి కాబట్టి ఈరోజు ఉప్పాగులోని ప్రజలు వైఎస్ఆర్సీపీ పైన విరక్తి చెంది తెలుగుదేశం వైపు పార్టీలో చేరాలని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. మీ మాదిరే మిగతా ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మేల్కొని అందరూ తెలుగుదేశం వైపు వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఉప్పాగంతా కూడా నేను తిరిగినాను డోర్ టు డోరు. చాలా అపరిశుభ్రంగా ఉంది, నీళ్లు రావు, ఈది లైట్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. తప్పకుండా తెలుగుదేశం గవర్నమెంట్లో గ్రామీణాభివృద్ధికి పాటుపడుతుంది కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల సేవలు కూడా మీకు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు వరదరాడి గారిని మీరు తప్పకుండా బాగా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కోసి ఓటు వేసి పెద్ద ఆయన్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ దయవుంచి రాళ్ళని డెవలప్మెంట్ కావాలంటే మేమంతా ఉన్నాం ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండోళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మేమందరం కూడా మీకు మాట్లాడుతున్నాము, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇదొక్కటే కాదు, మీ సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరించడానికి ముందుకుంటాం. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా నీతి నిజాయి కలిగిన పార్టీ, నీతి నిజాయి కలిగిన వ్యక్తులకు మీరు ఓటేసి ఎన్నుకోవాల్సిన బాధ్యత మన ముందు ఉంది. కాబట్టి ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఇంకా 45 రోజులు 46 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు అందరూ కూడా కష్టపడి మీరు మీ ప్రాంతంలో కానీ మీ బంధువులు కానీ అవి బయట కానీ ఉన్నటువంటి అంతా చెప్పి తెలుగుదేశం పార్టీ ఓటేసిన మీరు మాట్లాడాలని, దాని తర్వాత ఈ కాలనీ అభివృద్ధి, ఈ కబ్రస్థాన్ కాంపౌండ్ కూడా, ఈ మసీదులు దేవాలయాలు నిర్మాణాలకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రభుత్వ నిధులతో మేము ఏర్పాటు చేస్తామని అవతలలో చెప్పినట్టు మా సొంత నిధులు అని చెప్పేదానికి వీల్లేదు. ఆయన అక్రమంగా సంపాదిస్తాడు, దౌర్జన్యంగా దోచుకుంటాడు,
పెడతాడు, మళ్ళా దౌర్జన్యం చేస్తాడు. మేము ప్రభుత్వం ఎదుగుతానే చేయిస్తాము, మేము అందరికీ అండగా ఉంటాము. ప్రభుత్వంతోనే చేయించాలా, ఏ పని అయినా కానీ ప్రభుత్వంతోనే చేయించాలా. ప్రభుత్వంలో భాగస్వామ్యం మనంతా. కాబట్టి మీరు దయవచ్చి అందరూ ఆలోచించి వరదరాయుడు గారి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని. అందరూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఒక 10 మంది కానీ, 100 మంది కానీ, 50 మందికి చెప్పాల్సిన బాధ్యత నుంచి పనిచేయాలని. ఈ ఈరోజు పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ మీరు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈరోజు సుమారు ఒక 30 కుటుంబాలు పార్టీలో చేరేదాని కోసం మమ్మల్ని రమ్మని ఆహ్వానించినారు. ఆ మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఒక మంచి ఆలోచన తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉండబడిన పార్టీల వలన అభివృద్ధి ఏమాత్రం కూడా జరగలేదని ఒక మంచి నిర్ణయం తీసుకున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది 1989లో ఈ కాలనీ నిర్మాణానికి నేనే అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎర్రమురెడ్డి గారిది సొంత స్థలం. సో మన శౌరి సుభాష్ రెడ్డి గారు అప్పుడు నేను ఇయ్యానంటే ఆయనతో మాట్లాడి ఒప్పించి స్థలాన్ని అంతా తీసుకొని ఇక్కడ అందరికీ మీకు పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత కొన్ని దాదాపుగా 200-300 ఇళ్ళు కూడా గవర్నమెంట్ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇళ్ళ కంటే ఇప్పుడు చూస్తే మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది మంచి ఇళ్ళు కట్టుకున్నారు. సంతోషం బాగా, చాలామంది పైన మాడీలు కూడా వేసుకున్నారు. కొంతమంది అన్ని రకాల అభివృద్ధి చెందుతూ ఉంది ఈ కాలనీ అనే దానికి. సంతోషపడుతూ నేను ఇచ్చిన కాలనీగా, ఇక్కడ ఇళ్ళు కట్టించిన కాలనీగా ఇది నాకు పెద్ద ఆత్మసంతృప్తి ఇస్తానని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినం మీరు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చినారమ్మా, ఇక్కడ ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చినారా? నిన్న వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎట్టండి. ఆయన ప్రసంగం విన్నారా మీరు? ఆయన ఎర్రటి ఎండకు నాకు మీరు కూడా ఆయన ఎర్రటి ఎండలో మీకోసం ఆయన విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ మా పార్టీకి ఓటు వేయండి, మీ యొక్క అభివృద్ధిని మేము పూర్తిగా మేము అభివృద్ధి చేసేదానికి మేమందరము మీ ఓట్ల సహకారం కావాలని ఆయన వచ్చి అడగడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకారం అందించండి. ఇప్పుడు ఏదో కొంతమంది చెప్తా ఉంటారు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకపోతే మీకు ఇచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్తా ఉంటారు. అదంతా అబద్ధం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబడినా ముందు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు తప్పనిసరిగా వస్తాయి. ఒక్కడి కూడా ఎవరు నిలిచిపోదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈరోజు పార్టీలో ఆ పార్టీల వారు ఈ పార్టీ అయితే మమ్మల్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తుందని, ఈ పార్టీ అయితే మమ్మల్ని అన్ని రకాల ఆదుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని ఒక మంచి ఆలోచనతో మీరు ఈ పార్టీలో చేరుతూ ఉండబడిన దానికి మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పార్టీలో చేరే వాళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళందరికీ